జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని వరద కాలువను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు సుంకి రవిశంకర్ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ పాలనలో జీవనదిలాగా ఉండే వరద కాలువ కాంగ్రెస్ ప్రభుత్వంలో వట్టిపోయి రాళ్లు తేలి ఎండిపోయి ఫుట్బాల్ తేలుతున్నాయన్నారు. ఇక గత కాంగ్రెస్ హయాంలో రైతులు లోతుగా బావులు తవ్వుకుని అరాకరా పంటలు వేసుకున్న పరిస్థితులు మళ్లీ వచ్చినట్లుగా కనిపిస్తుందని, నెల రోజుల్లో కరువు కాటకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకు దక్కిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారని, వెంటనే వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి రోడ్డెక్కడం ఖాయమని హెచ్చరించారు. యాభై 52 కిలోమీటర్ల పాటు ఉన్నటువంటి కేసీఆర్ గారి పాలనలో కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, వరద కాలువ జీవనదిలాగా 15 ఏళ్ల పాటు కొనసాగినటువంటి వరద కాలువ ఇవాళ వట్టిపోయి ఎండిపోయి రాళ్ళు తెలి, ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఎట్లయితే లోతుగా బావులు తవ్వుకుని అరకొరగా పంటలు సాగించుకున్నటువంటి రైతన్నకు తిరిగి కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో అల్లాడే పరిస్థితిని నెల రోజుల లోపే ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నెల రోజుల లోపే తిరిగి కరువు కాటకాలను అందించినటువంటి గొప్ప ప్రభుత్వం అన్నదాతలను రైతన్న కళ్ళల్లో కేసీఆర్ గారి పాలనలో కళ్ళల్లో ఆనందం ఉంటే, మరి గత 15 ఏళ్ల పాటు రైతన్న రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ద్వారా పుష్కలంగా బంగారం అసంటి పంట పండించుకొని చాలా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నటువంటి రైతన్న కళ్ళల్లో నేడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పాలనలో మరి రైతన్న కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తిరిగి రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కౌలు రైతు తిరుపతి మల్యాలలో మాట్లాడుతూ, అన్నా నీళ్లు లేవన్నా